చూడండి మరి ఇది మా వీధి అండి చూడండి ఈ వీధిలోను చాలా వరకు కుక్కలండి పిల్లలు ఎట్టేసేసి చాలా కుక్కలు ఉన్నాయి చూడండి ఆ కుక్కలన్నీ కలిసి మరి ఎవరైనా కొత్తగా ఏమన్నా అమ్ముకుంటాకి వచ్చినా లేదంటే కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తుంటే కనుక వారి మీద పడి కరిసేస్తున్నాయండి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని కరిసినవి మరి మా ఇంటికి డోకరా డబ్బులు కడతాకు వస్తేనండి ఒక మగ వ్యక్తిని కూడా కలిసిన చూడండి మరి నేనైతే కనుక పంచాయతీకి ఫోన్ చేసి మరి ఇలా ఉందండి పరిష్కారం ఏదో ఒకటి చెయ్యండి అని పంచాయతీ వారికి నేను ఫోన్ చేసి చెప్పానండి చెప్తే వారు అంటున్నారు మూగజీవుల్ని చంపకూడదమ్మా మరి పైనుంచి మన అన్న మరి పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు ఏంటన్నా ఇది మరి మూగజీవుల్ని చంపకూడదని బాగానే పర్మిషన్ ఇచ్చావు కానీ మరి ఆ మూగజీవులు మనుషులు చంపేయొచ్చా ఎంతవరకు అది కరెక్ట్ అన్నా మరి ఆ దానివల్ల ఎంతోమంది మరి ఖర్చు చేస్తుంటే 6 నెలలు పత్తి చెయ్యాలి సరే కదా అవి ఊరకొక్కలు మాలన్నీ తర్వాత దాని ఎఫెక్ట్లు చూపిస్తే మరి దానికి బాధ్యతలు ఎవరవుతారన్నా ఏంటన్నా జగనన్న ఈ ధర్మం ఏంటి మరి గతంలోను మరి మా చిన్నతనంలోనైతే మరి 6 నెలలకు ఒకసారి వచ్చి కుక్కల్ని పట్టుకెళ్ళేవారు మరి మీ పదవిలోకి వచ్చినాక మీరైతే కనుక మూగజీవులను చంపకూడదన్నారంట మరి మూగజీవులను చంపకూడదన్నప్పుడు మరి గొర్రెలు మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా మూగజీవులే కదా మరి వాటిని ఎందుకు చంపేసేసి మరి చక్కగా మనం వండుకు తింటున్నాము మరి అదెంతవరకు కరెక్ట్ అన్నా మరి ఇవి అయితే విశ్వ జంతువులు కదా దీనివల్ల ఎంతోమంది మరి ఆరోగ్యాలు కోల్పోతున్నారు మరి దానివల్ల మరి పెచ్చెక్కేసే అవకాశాలు ఉన్నాయి మెంటాలిటీ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అవి కరిస్తే చాలా వరకు పత్యాలు చెయ్యాలి కదా అన్న ఎంతవరకు కరెక్ట్ అది మరి ఈదురు కుక్కలు అయితే అంత బీభత్సంగా ఉన్నాయి కొత్త వారిని పాపం ఏమైనా బుక్క సామాన్ల వారు కట్ట అమ్ముకుంటా కొత్తకే భయపడుతున్నారు ఈ వీధికి అయితే మొత్తానికి కూరగాయలు వాళ్ళే కాదు ఏ ఒక్కరు కూడా అమ్మటానికి కొత్తమే మానేశారు మరి మా ఈదికి ఏదో పరిష్కారం చెయ్యాలని మేము అడుగుతున్నామన్నా పంచాయతీ వారిని అడిగితే కనుక మరి ఇలా అని అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి మీరే మాట్లాడండి చూడండి వాటి బలమని ఎలా చూపిస్తున్నాయో మరి మీదకు వచ్చేసి పడిపోతాయండి ఎవరైనా సరే జడుతున్నారు మళ్ళీ ఒకటే రెండు కాదండి మరి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కనుక కొత్త వ్యక్తులు వస్తే 10-15 కుక్కలు దాకా వచ్చేస్తున్నాయండి మరి ఎక్కడ పుట్టుకొచ్చేసి ఏమనేది తెలియట్లేదు మరి అవి మరీ చండాలంగా మరి పిల్లలని వయసు వారు చూసినప్పుడు చండాలమైన బిహేవియర్స్ వేస్తున్నాయి అవి కరెక్ట్ కాదని మేము పంచాయతీ వారికి మరి మేము ఇలాగ అప్లికేషన్ ఇస్తే పంచాయతీ వారు కూడా మాకు ఈ రకంగా సమాధానం చెప్తున్నారు మరి దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్తారని మేము ఆశిస్తున్నాము సార్.